టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ ప్రభాస్ బన్నీ సొంతం ప్రభాస్ బాహుబలి టూ బన్నీ పుష్ప సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో తమకంటూ సపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు అదే తరహాలో పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కావడం తెలిసిందే జనవరి పన్నెండవ తారీఖు బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి జనవరి పదమూడవ తారీఖు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య రిలీజ్ అయ్యాయి ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడం జరిగింది ఇక దీంతో వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్లకు ఆడియన్స్ పోటెత్తుతున్నారు ఇక ఇదిలా ఉంటే పానిండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఏఎంఏ థియేటర్లలో వీరసింహారెడ్డి చూడగా ప్రసాద్ లో అల్లు అర్జున్ వాల్తేరు వీరయ్య అభిమానులతో చూశారు ఇద్దరు హీరోలు థియేటర్లలో సందడి చేయడం జరిగింది ఇక ఐకెన్ స్టార్ బన్నీ మొదటి నుండి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే ఇక దీంతో తన సినిమా కాకపోయినా గానీ పండుగ సమయంలో థియేటర్ వచ్చి చిరంజీవి సినిమా చూడడంతో మెగా ఫ్యాన్స్ బన్నీని పొగడ్తలలో ముంచేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఇటీవల బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకి ప్రభాస్ గెస్ట్ గా రావడం తెలిసిందే ఆ టైంలో బాలయ్యతో ప్రభాస్ ఎంతగానో కలిసిపోయారు ఇద్దరు కూడా మంచి ఎంజాయ్ చేస్తూ షో ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా మార్చడం జరిగింది ఇక దీంతో స్వయంగా బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా చూడాలని ప్రభాస్కి ఫోన్ చేసి చెప్పినట్లు అందువల్ల వెళ్ళినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది ఇక సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ రెండు సినిమాలకు ప్రభాస్ మరియు అల్లు అర్జున్ థియేటర్కి వెళ్ళి చూడడం ఇండస్ట్రీలో సరికొత్త మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారు మొత్తానికైతే ప్రభాస్ అలాగే ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ వీరిద్దరూ కూడా థియేటర్లలో సందడి చేశారు